ఢిల్లీ మున్సిపల్ ఉప ఎన్నికల్లో అధికార పార్టీ విజయం సాధించింది. ఐదింట నాలుగు స్థానాలు కళ్యాణ్పురి, రోహిణి, త్రిలోక్పురి, షాలిమార్ భాగ్ వార్డులను ఆమ్ ఆద్మీ పార్టీ కైవసం చేసుకుంది. ఓ స్థానాన్ని కాంగ్రెస్ గెలుచుకోగా బీజేపీకి ఒక్క సీటు కూడా దక్కలేదు. గెలిచిన అభ్యర్థులకు డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా కాంగ్రెస్ చెప్పారు. బీజేపీ పాలన పట్ల ఢిల్లీ ప్రజలు విసిగెత్తిపోయారని ఆరోపించారు. వచ్చే ఏడాది జరిగే ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో కూడా ప్రజలు కేజ్రీవాల్ పార్టీని గెలిపిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఢిల్లీ మున్సిపల్ ఉప ఎన్నికల్లో అధికార పార్టీ విజయం సాధించింది. ఐదింట నాలుగు స్థానాలు కళ్యాణ్పురి, రోహిణి, త్రిలోక్పురి, షాలిమార్ భాగ్ వార్డులను ఆమ్ ఆద్మీ పార్టీ కైవసం చేసుకుంది. ఓ స్థానాన్ని కాంగ్రెస్ గెలుచుకోగా బీజేపీకి ఒక్క సీటు కూడా దక్కలేదు. గెలిచిన అభ్యర్థులకు డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా కాంగ్రెస్ చెప్పారు. బీజేపీ పాలన పట్ల ఢిల్లీ ప్రజలు విసిగెత్తిపోయారని ఆరోపించారు. వచ్చే ఏడాది జరిగే ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో కూడా ప్రజలు కేజ్రీవాల్ పార్టీని గెలిపిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఢిల్లీ మున్సిపల్ ఉప ఎన్నికల్లో బీజేపీకి కోలుకోలేని షాక్ తగిలింది, అప్డేట్స్ ఏంటి శివ? ఢిల్లీలో ఐదు మున్సిపల్ వార్డులకు జరిగిన ఉప ఎన్నికలు జరిగిన ఐదింటిలో నాలుగు వార్డుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయకేతనండి. మిగిలిన ఒక్క కౌన్సిలర్ దాంట్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కూడా గెలుతున్నారు. అయితే బీజేపీకి ఒక్క స్థానంలో కూడా గెలవరేని పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఫిబ్రవరి 28న ఢిల్లీలో ఉన్నటువంటి రోహిణికి, అలాగే షాలిమార్ బాగ్, త్రిలోక్పురి, కళ్యాణ్పురి, చౌహాన్ బంగారు ఈ ఐదు మున్సిపల్ వార్డులకు ఎన్నికలు జరిగాయి. 26 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అయితే నలుగురు సిటింగ్ కౌన్సిలర్లు ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో ఆ స్థానాలకు మళ్ళీ ఎన్నికలు నిర్వహించారు. తనలో బీజేపీ కౌన్సిలర్ మృతి చెందడంతో ఈ ఉప ఎన్నికలు నిర్వహించారు. అయితే 2022 అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీకి ఇది ఒక సందేశం అని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా చేశారు. సీఎం అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో ఈ స్థానాలను గెలుపొందినట్టు కూడా ఆయన స్పష్టం చేశారు. ఇక చౌహాన్ బంగారు వార్డును కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నది. అయితే విజయం పట్ల ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలకు దొరికే ఆహ్వానాలు కూడా నేర్కొన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. బీజేపీ పాలన పట్ల ఢిల్లీ ప్రజలు విసిగెత్తిపోయారనడానికి ఇది నిదర్శనంగా డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అభిప్రాయం వ్యక్తం చేశారు. ఒకటి ఏడాది జరిగే మున్సిపల్ ఎన్నికల్లో కూడా ప్రజలు కేజ్రీవాల్ పార్టీనే గెలిపిస్తారని ఆయన ఆశాభావం అయితే వ్యక్తం చేశారు. అయితే ఈ ఉప ఎన్నికలను కూడా బీజేపీ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మొదటి నుంచి కూడా ఢిల్లీలో ఢిల్లీ మున్సిపాలిటీని హస్తగతం చేసుకోవాలని చెప్పేసి అనేక ప్రయత్నాలు చేసింది. అయినప్పటికీ మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు పూర్తిగా తిరస్కరించినటువంటి పరిస్థితి అయితే మనకు కనపడతా ఉంది. ఇదే పరిస్థితి రానున్న పూర్తిగా వచ్చేటువంటి ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో పునరావృతం ఉంటుందని ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు అటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఆశాభావం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే కనపడతా ఉంది. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.